నమస్కారం. నేను చిక్మగళూరులో ఉన్నాను. అక్కడ సిగ్నల్స్ ఉండవు. హోటల్కి రాగానే కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది, ఇలాగ రామోజీరావు గారు లేరు అనే విషయం. ఆయన వ్యక్తి కాదు, మహాశక్తి, ఒక వ్యవస్థ. ఆయన ఒకరోజు నేను స్టూడియోకి వెళ్ళినప్పుడు, సార్ ఈ స్టూడియో పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అనగానే, నేను భూపాల్కి ఉద్యోగం కోసం వెళ్ళాను, నా చదువుకి ఉద్యోగం రాదన్నాడు, నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అతను మీరు మద్రాసి, మీకు ఈ ఉద్యోగాలు రావు అని చెప్పడంతో నాకు కోపం వచ్చింది అని చెప్పడం జరిగింది. సో దాంతో ఆ కోపమే వారిని ఈరోజు ఇంత మహా వ్యక్తి శక్తిగా మార్చింది. నువ్వు ఇచ్చేది ఏంటో ఉద్యోగం, నేనే 100 మందికి ఇస్తాను. ఎక్కడండి 100 మందికి? మీరు 1000 మందికి ఉద్యోగం ఇచ్చి ఉన్నారు. మీరే కానీ లేకపోతే చిన్న చిన్న కళాకారులు ఉండేవాళ్ళు కాదు. సో ఈ రోజున వారు మన మధ్యన లేకపోయినా ఎప్పుడు మన గుండెల్లో, మన మనసులో ఎప్పుడో ఉంటారు. ఈనాడు పేపర్ చూసినా రామోజీరావు గుర్తుకొస్తారు, ఈటీవీ చూసినా రామోజీరావు గుర్తుకొస్తారు, ప్రజాపక్షాలు చూసినా రామోజీరావు గుర్తుకొస్తారు, ఇలా ఎన్నో. సో ఏదేమైనా ఈ రోజున మన మధ్యన వారు లేకపోవటం నిజంగా చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. Thank you.